పెండింగ్లో ఉన్న మోటార్ వాహనాల బిల్లులను కేంద్రం ఆమోదించడంతో నగరంలో ట్రాఫిక్ రూల్స్ను మరింత కఠినతరం చేయనున్నారు. రూల్స్ అతిక్రమిస్తే ఎంతటి వారైనా జైలుకు పంపించేందుకు ఏమాత్రం వెనకాడబోమని హెచ్చరిస్తున్నారు సిటీ పోలీసులు. కేంద్ర మోటార్ వెహికల్ చట్టానికి సవరణలు చేసి బిల్ పాస్ అవ్వడంతో ఇక వాహనాలు నడిపేవారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని సిటీ పోలీసులు చెబుతున్నారు. రోడ్డు భద్రతా చట్టాన్ని ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇక కొత్త చట్టం ప్రకారం లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే కనీసం 5,000 రూపాయల ఫైన్ పడుతుంది. ఇక తాగి వాహనం నడిపితే 10,000 వరకు జరిమానా చెల్లించాలి. ఇక హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు 2,00,000 పరిహారం చెల్లించాలి. వ్యక్తి మరణించిన పక్షంలో 10,00,000 రూపాయల వరకు పరిహారం చెల్లించాలి. హెల్మెట్ లేకపోతే 1,000 రూపాయల జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ ను క్యాన్సిల్ చేస్తారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే 1,000 రూపాయల జరిమానా వేస్తారు. వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోతే 2,000 జరిమానా కట్టాలి. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై చర్యలు తప్పవు. 25,000 జరిమానాతో పాటు తల్లిదండ్రులకు 3 నెలల పాటు జైలు శిక్ష విధిస్తారు. వాహనం తాలూకు రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తారు. కొత్త చట్టం ప్రకారం ఎటువంటి ఉల్లంఘనలు జరిగినా కనీస అపరాధ రుసుము 500 రూపాయలుగా ఉంటుంది. మితిమీరిన వేగంతో వాహనం నడిపితే 1,000 నుంచి 2,000 వరకు జరిమానా విధిస్తారు. ట్రాఫిక్ పోలీసులు చెప్పిన విధంగా నడుచుకోని పక్షంలో కనీస ఫైన్ 1,000 రూపాయలుంటుంది. పర్మిట్ లేకుండా వాహనం నడిపితే 10,000 రూపాయల ఫైన్. లైసెన్స్ విధానాలను ఇతర పర్మిట్లను ఉల్లంఘిస్తే 25,000 నుంచి 1,00,000 రూపాయల ఫైన్ విధిస్తారు. ఒక కొత్త చట్టం తీసుకొస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఆ ప్రభుత్వం దాంట్లో తీసినటువంటి మార్పుల్లో భాగంగా ఇక మీద డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో ఎవరైనా పట్టుబడితే వాళ్ళకి మినిమం అంటే తక్కువలో తక్కువ 10,000 ఉంటుంది అనమాట ఫైన్. 10,000తో పాటు మళ్ళా జైలు శిక్ష ఉంటుంది అనమాట. జైలు శిక్ష ఉంటుంది, 10,000 ఫైన్ కట్టాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే కనుక 5,000 ఫైన్ ఉంటుంది, జైలు శిక్ష ఉంటుంది. అట్లానే హెల్మెట్ లేకపోతే కనుక ఇప్పుడు 100 రూపాయలు 200 ఉండేది, రేపు 1,000 రూపాయలు అవుతుంది. సో ఇట్లా ప్రతిదానికి కూడా అంతేకాకుండా మీరు కౌన్సిలింగ్ సెషన్ ఖచ్చితంగా కౌన్సిలింగ్ రావాలంటే ఒక రోజు మొత్తం మీరు పని వదులుకొని రావాల్సిన పరిస్థితి. సో ఒక రకంగా రోడ్డు భద్రతను పెంపొందించడానికి ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందరూ కూడా సమన్వయంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు కూడా ప్రత్యేకంగా దీంట్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ మేమంతా కూడా ఇక్కడ మీ అందరి సేఫ్టీ అనే దాని దృష్ట్యా ఈ చేస్తున్నది తప్పగాని. ఓవర్లోడింగ్ చేస్తే 20,000 ఫైన్ తో పాటు ప్రతి టన్నుకు 2,000 రూపాయల ఫైన్ అదనంగా వేస్తారు. ఎమర్జెన్సీలో ఉన్న వాహనాలకు దారి ఇవ్వకపోతే 10,000 రూపాయల ఫైన్. వాహనాల్లో ప్యాసింజర్లను ఓవర్లోడ్ చేస్తే ప్రతి వ్యక్తికి 1,000 రూపాయల చొప్పున జరిమానా విధిస్తారు. ఫిట్నెస్ లేని వాహనాలకు కూడా ఫైన్ ఉంటుంది. వాహనాల బాడీ బిల్డింగ్ చేసే వారికి, స్పేర్ పార్ట్స్ సప్లై చేసే వారిపై కూడా తనిఖీలు ఉంటాయి. నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే ఫైన్ పడుతుంది. 2-వీలర్స్ పై 2 కన్నా ఎక్కువగా ప్రయాణిస్తే 2,000 రూపాయల జరిమానా విధిస్తారు. కొత్త చట్టం ప్రకారం రూల్స్ పాటించకపోతే జేబుకు చిల్లు పడడంతో పాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.